సంబంధాలంటే కేవలం ప్రేమ గురించి అని అనుకుంటారు. లేదు, సంబంధం అంటే అది అపారమైన నిర్వహణ. సరిగ్గా నిర్వహించలేకపోతే అది తెగిపోతుంది. చాలా ప్రేమ వ్యవహారాలు ఇలా ఉంటాయి. మొదటి కొద్ది రోజులు సంతోషం, తర్వాతంతా ఆందోళనే. కొన్నైతే పూర్తి వైఫల్యాలు. సరేనా? మీకు ఒక తాళం చెవిని ఇవ్వాలనుకుంటున్నాను. దాంతో మీ భావోద్వేగాలను మధురంగా మార్చుకోవచ్చు, ఎవ్వరితో పని లేకుండా. మీకు కావాలా? ఈ రోజుల్లో ఇది సాధారణమైపోయింది. ఎవరినో కలుస్తారు, ప్రేమలో పడతారు, తర్వాత లేదు తను సరైన వ్యక్తి కాదు అంటారు, ఆపై ఇంకొకరితో ప్రేమలో పడతారు. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? అలాగే నిజమైన ప్రేమ 2 సార్లు 3 సార్లు కలుగుతుందా? ఇదేంటో నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ప్రేమ అనేది ఒకటి ఉంటుంది, అలాగే సంబంధం అనేది ఒకటి ఉంటుంది. సరేనా? సంబంధం ఇద్దరి మధ్య జరిగే అంశం, అది వేరే విషయం. అదొక విధమైన లావాదేవి. ఏ స్థాయి సంబంధం అనేది, దురదృష్టవశాత్తు ఇవాళ సంబంధం అనగానే కేవలం శారీరక సంబంధాల గురించి అందరూ ఆలోచిస్తున్నారు. లేదు లేదు, మీకు అన్నో అక్కో ఉంటే మీకు వారితో సంబంధం ఉంటుంది, అది శారీరకమైనది కాదు. తల్లిదండ్రులతో సంబంధం ఉంటుంది, ఫ్రెండ్స్తో సంబంధం ఉంటుంది, ఈ రేడియో వింటున్న వారందరితో మీకు సంబంధం ఉంటుంది కదా, మీరు మాట్లాడే వారందరితోనూ మీకు సంబంధం ఉంటుంది. కాబట్టి సంబంధం అనగానే ఇక అది శారీరక సంబంధం అనే అనుకోవాల్సిన అవసరమైతే లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ తరం ప్రజలు దాన్ని అలానే వాడుతున్నారు. మా చిన్నప్పటి కాలంలో ఈ పదాన్ని ఇలా వాడేవారు కాదు. కానీ ఇవాళ సంబంధం అన్న పదం వాడితే అది ఎవరితోనో ఎఫైర్ గురించి అనుకుంటున్నారు. అంచేత సంబంధం అనేది వేరే విషయం, ఎందుకంటే అందులో ఇద్దరు, ముగ్గురు లేదా 10 మంది కూడా ఉండొచ్చు. ప్రస్తుతం మీ అందరి మధ్య ఒక విధమైన సంబంధం ఉంది, ఇది ఒక సమూహం. మీ మధ్య ఒక సంబంధం ఉంది, అలాగే కుటుంబం అనేది సభ్యుల మధ్యన ఒక సంబంధం గల సమూహం. కాబట్టి సంబంధం అనేది లావాదేవీ వ్యవహారం. లావాదేవీలు అనుకున్నట్టు జరగచ్చు, జరగకపోవచ్చు. అవునా? ఏ లావాదేవీ అయినా సరే, ఎంత చక్కగా నిర్వహించినా కూడా కొన్నిసార్లు అనుకున్నట్టు జరగదు, కొన్నిసార్లు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే లావాదేవీల్లో 2 లేదా 10 మంది వ్యక్తులు ఉంటారు కాబట్టి. లావాదేవీ ఇద్దరి మధ్యనే అయినా సరే మిగతా ప్రపంచం యొక్క పాత్ర ఉంటుంది. చాలాసార్లు సంబంధాలు దెబ్బతినేది ఆ ఇద్దరి వల్ల కాదు, అందుకు కారణం వేరే 3 4 వ్యక్తి ఉంటారు, వాళ్లు చేసే పని వల్ల దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. కానీ ప్రేమ విషయానికి వస్తే ప్రేమను సంబంధాన్ని వేరువేరుగా చూద్దాం. ప్రేమ అనేది అంతరంగంలో జరిగేది, సంబంధం అనేది బాహ్య ప్రపంచంలో చేసేది. బాహ్య ప్రపంచంలో మీరు చేసేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో మనం చేసే లావాదేవీలపై వివిధ అంశాల ప్రభావాలు ఉంటాయి. బాహ్య ప్రపంచంలో పనిచేసేటప్పుడు కొన్ని అనుకున్నట్టు జరుగుతాయి, కొన్ని అనుకున్నట్టు జరగవు, ఎందుకంటే అందులో చూసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. సంబంధాలంటే కేవలం ప్రేమ గురించి అనుకుంటారు. లేదండి, సంబంధం అంటే అది అపారమైన నిర్వహణ. దాన్ని నిర్వహించకపోతే అది తెగిపోతుంది, దాన్ని నిర్వహించకపోతే అది కుప్పకూలిపోతుంది. కానీ ప్రేమనేది మీ అంతరంగంలో జరిగేది, ఇది బాహ్య ప్రభావాలకు లోనవ్వదు. కానీ ప్రస్తుతం దురదృష్టవశాత్తు ప్రజలు అలా లోనవ్వనిస్తున్నారు. కానీ నిజానికి మీ అంతరంగంలో జరిగేది మీ భావోద్వేగాల్లోని మాధుర్యం ఇతరులచే నిర్ణయించబడకూడదు. అవునా? మీలో జరిగేది మీ చేతే నిర్ణయించబడాలి. ప్రపంచంలో జరిగేదాన్ని మీరు పూర్తిగా నిర్ణయించలేరు. మీకు కొంత పాత్ర ఉంటుంది, కానీ అందులో ఇంకా చాలామంది పాత్ర కూడా ఉంటుంది. పోనీ ఇద్దరి మధ్యనే అయినా సరే ఎదుటి వ్యక్తికి అందులో 50% పాత్ర ఉంటుంది. వాళ్లు దీన్ని ఎలా తీసుకుంటారు, ఏం జరుగుతుంది, పరిస్థితి ఏంటి, ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మీ అంతరంగంలో జరిగేది మాత్రం మీరు కోరుకున్నట్టుగా జరిగితీరాలి. అంటే ప్రేమ అంటున్నారే, అది మీ అంతరంగంలో జరిగే విషయం. కానీ దురదృష్టవశాత్తు అందరూ ప్రేమ గాల్లో కనబడుతుంది అని అంటూ ఉంటారు. అంటే అది కలుషితమైన గాలన్నమాట, బహుశా అది ఢిల్లీ కాబోలు. ఈ రోజుల్లో ఢిల్లీలో కూడా గాలి స్వచ్ఛంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ మధ్య నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అది గాల్లో లేదు, అది మీ అంతరంగంలో జరిగే విషయం. మీ భావోద్వేగాలు మాధుర్యంగా అయ్యాయి, కారణం ఏదైనా కానివ్వండి.
ఏదైనా ప్రస్తుతం మీరు బాహ్య ప్రేరేపకాన్ని వాడుతున్నారు. ఆ వ్యక్తిని ఒక తాళం చెవిగా వాడుతున్నారు మీ భావోద్వేగాలను మధురంగా మార్చుకోవడానికి. మీకొక తాళం చెవి ఇవ్వాలనుకుంటున్నాను. దాంతో మీ భావోద్వేగాలను మధురంగా మార్చుకోవచ్చు ఎవ్వరితో పని లేకుండానే. మీకది కావాలా? మీ భావోద్వేగాలను ఎల్లప్పుడూ మధురంగా ఉంచుకోవచ్చు. పైగా తాళం చెవి మీ చేతుల్లోనే ఉంటుంది. ఒక్కసారి తాళాన్ని ఎదుటి వ్యక్తికిచ్చారంటే ఇంకా ఆందోళనే కలుగుతుంది, ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని. చాలా ప్రేమ వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. మొదటి కొద్ది రోజులు సంతోషం, ఆ తర్వాత అంతా ఆందోళనే. కొన్నైతే పూర్తి వైఫల్యాలు, సరేనా? అయితే అది వాళ్ళకెంత ఇంగితం ఉంది అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రాథమికంగా మీ అంతరంగంలో జరిగేది మీ చేత నిర్ణయించబడాలి. మీ చుట్టూ ప్రపంచంలో జరిగేదాన్ని 100% మీరు నిర్ణయించడం ఎన్నటికీ సాధ్యపడదు. ఇది అర్థం చేసుకోవాలి. యూ కెన్ నెవర్ ఎవర్ డిటర్మిన్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ యూ అబ్సల్యూట్లీ బై యువర్ సెల్ఫ్. ఇద్దరి మధ్య అయినా మీరు దాన్ని నిర్ణయించలేరు, ఎందుకంటే రెండో వ్యక్తి తనకు నచ్చింది చేస్తారు. వేరే ఎవరి వద్దో దీని తాళం చెవి ఉంటే, మీ వద్ద లేకుంటే, వాళ్ళు కొన్నిసార్లు తాళం తీస్తారు, కొన్నిసార్లు లాక్ చేసి తాళం విసిరేస్తారు. అప్పుడు మీరు ప్రేమ ఘోరమైనది అంటారు. ప్రేమ ఘోరమైనది కాదండి, సంబంధాలు ఎప్పుడైనా ఘోరంగా అవ్వగలవు దురదృష్టవశాత్తు, కానీ వాటిని అలా చూడాల్సిన పని లేదు. విషయం ఏమిటంటే కొన్నిసార్లు మానవ సంబంధాలు విఫలమవుతాయి. స్త్రీ పురుషుల మధ్యనే కానక్కర్లేదు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెమ్మల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, ఇంకా స్నేహితుల మధ్య కూడా విఫలమవుతూ ఉంటాయి. ఇది నిజం కాదా అండి? ఇలా ఎన్నో విధాలుగా అవి విఫలమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీలో ఈ నెరవేర సాధ్యం కాని ఆలోచన ఉంటుందో, మరొకరు మీ భావోద్వేగాలను మధురంగా చెయ్యాలి అని అనుకుంటారో, అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని హింసిస్తారు, ఖచ్చితంగా ఆ వ్యక్తి రేపొద్దున్న మాయమైపోతారు. కాబట్టి మీరర్థం చేసుకోవాలి, లవ్ ఈజ్ యువర్ ప్రెరోగేటివ్. ప్రేమ అనేది మీ విశేష హక్కు. మీరు ప్రేమగా ఉండాలి. ఇక్కడ ఎవరుంటే ఏంటి, ఎవరు లేకుంటే ఏంటి? మీ భావోద్వేగాలు మధురంగా ఉండడం ఎంతో ముఖ్యము ఒక వ్యక్తిగా మీరు పరిపూర్ణంగా వికసించడానికి. మీ మేధస్సును పెంపొందించుకోవాలనుకున్నా, మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకున్నా, ప్రపంచంలో మీరు అత్యంత సమర్థవంతంగా పనిచేయాలనుకున్నా, అందుకు మీ భావోద్వేగాలు ఎల్లప్పుడూ మధురంగా ఉండాలి.